హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ ఐక్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను అండి. ఈరోజు మనము ఇంకొక ఈజీగా ఒక గ్రాండ్ టాజల్స్ అయితే చేద్దామండి. బీడ్స్ తోటి ఇంకా రైస్ బీడ్స్ కూడా యూజ్ చేశాను. ఇలా యూజ్ చేసుకొని మనం ఒక కొత్త డిజైన్ అయితే చేద్దాము. ఓకేనా? ఈ శారీ కుచ్చు, శారీ టాజల్స్ అంటాం, కొంతమంది అయితే ముడులు అంటారు, కొంతమంది అయితేనేమో ఇంకేమంటారు, టాజల్స్, కుచ్చులు, ముడులు, పళ్ళు డిజైన్స్, ఇంకా బోర్డర్ వర్క్స్, ఇంకా ఇలా రకరకాల పేరుతో పిలుస్తూ ఉంటాము వీటిని. చాలామంది అయితే నాట్స్ కూడా అంటుంటారు, కానీ ఒక్కో దానికి తేడా ఉంటుందండి. సో వాటి గురించి మనకి ఎందుకులే, కానీ మనమైతే ఈ డిజైన్ అయితే చేసేద్దాము. ఓకేనా? ముందుగా అయితే కాటన్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత టాజల్స్ వచ్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను నేను శారీకి కలిసేవి. బోర్డర్ వచ్చేసి మనకి ఈ కలర్ ఉంది, శారీ ఏమో ఈ కలర్ ఉందన్నమాట. ఇది ఈ 2 కలుస్తే ఇంకా ఇది కూడా వస్తుంది. ఓకే, నీకు బోర్డర్ వచ్చేసి మనకి ఈ కలర్ ఉంటుంది. ఓకేనా? దీంతో ఒక మంచి డిజైన్ అయితే చేసుకుందామండి. ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు, స్టార్టింగ్ అయినా సరే ఎండింగ్ అయినా సరే అంతా కూడా ఒకేలా ఉంటుంది. ఓకేనా? శారీకి టై చేసేసి ముందైతే ఒక టాజల్ కట్టేసేయండి. ఇలా నాకు ఇక్కడ వరకు అయిపోయింది కదా, స్టార్టింగ్ చూపిస్తాను. ఇలా మీకు అయిపోయినప్పుడు ముడేసుకొని కట్ చేసుకుంటాం కదా, మళ్ళీ అక్కడి నుంచే మనము ఇలా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? అడుగు నుంచి శారీ పైకి ఇలా కుచ్చిన తర్వాత దీనికి ఒక ముడి వేసేసేయండి. ఓకేనా? ఇగో ఇలా చేసేస్తే మనకి ముడి పడిపోతుంది. ఓకేనా? ఇలా ముడేసేసుకున్న తర్వాత, అంటే మీరు స్టార్ట్ చేసేటప్పుడు ముందు టాజల్ తీసుకోవాలి. ఓకేనా? తీసుకున్న తర్వాత ఫస్ట్ ఈ 3mm బీడ్స్ తీసుకున్నా నేను. ఈ సైజ్ వచ్చేసి 3mm. ఈ బీడ్స్ తీసుకొని ఒక 3 తీసుకొని పైకి ఇలా కుచ్చేసి ఫస్ట్ బీడ్ నుంచి నీడిలు కిందకి తీయండి. దాని తర్వాత ఇంకొక 4 బీడ్స్ తీసుకోండి. 1, 2, 4. ఇలా 4 బీడ్స్ తీసుకొని మళ్ళీ ఈ ఫస్ట్ బీడ్లో నుంచి నీడిలు పైనుంచి కిందకి కుచ్చండి. ఇలా వస్తుంది. ఆ తర్వాత రైస్ బీడ్ తీసుకోండి. వీటిని మనం వీట్ బీడ్స్ అని కూడా అంటారు, రైస్ బీడ్స్ అని కూడా అంటారు. ఓకేనా? దీనిని ఇలా పైకి కుచ్చేసి ఇలా మెలక వేసేయండి, సరిపోతుంది. ఓకేనా? అలా లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము టాజల్ తీసుకుందాము. టాజల్ తీసుకొని పైకి కుచ్చేసి ఇలా మెలక వేసేయండి. ఓకేనా? వేసిన తర్వాత మళ్ళీ 3mm బీడ్స్ తీసుకోండి. ఇలా పైకి కుచ్చేసి మళ్ళీ ఇలా కిందకి తీయండి. ఆ తర్వాత 4 బీడ్స్ తీసుకోండి. దీన్ని కూడా ఇలా చేసేసేయాలి. ఆ తర్వాత రైస్ బీడ్ తీసుకొని ఇలా పైకి కుచ్చేసి దీన్ని కూడా లాక్ చేసేయాలి. ఇంకా ఇలానే అన్నమాట. ఓకేనా? చూసారు కదా, ఇలానే ఈజీగా వస్తుంది. ఇంకా మనకి గ్రాండ్గా కూడా ఉంటుంది. మనకి శారీ మొత్తం అయిపోయిన తర్వాత చూద్దామండి. అంటే కొంచెమే ఉందిలే, కుట్టేస్తాను ఈ 10 మినిట్స్ లోపు అయిపోతుంది. మనం డిజైన్ చూద్దాం. బాగుంటుందండి. ఇవి కొంచెం బీడ్స్ పెద్దవైనవి అనిపిస్తే కనుక సైజ్ తగ్గించండి, 1mm ట్రై చేయండి. దానికంటే కొంచెం పెద్ద సైజ్ కూడా ఉంటుంది, అదైనా సరే ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? బీడ్స్ని బట్టి మనకి లుక్ కూడా మారుతూ ఉంటుంది. కాస్త సన్న బీడ్స్ అనుకోండి, కాస్త ఎలా రిచ్గా కొంచెం ఇంకేదో అంటారు చూడండి, అలా కనిపిస్తూ ఉంటుంది.
ఓకేనా? కానీ ఇదైతే సరిపోతుంది నాకు తెలిసి, నాకు ఇలా అయితే ఓకే అనిపించింది, అందుకని ఇలా చేసేసాను. బీడ్స్ కొంచెం లావు లావుగా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి అయితే సన్న బీడ్స్ తోటి మనం చేసి పెట్టవచ్చు ఈ డిజైన్. ఓకేనా? చాలా బాగుంటుందండి. మనం ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ క్రొషా వర్క్లోని ఆర్చ్ అనేది చేస్తారు చూడండి, లెఫ్ట్ ఆర్చ్ ఇంకా రైట్ ఆర్చ్ అనేసి చేస్తుంటారు. అది థ్రెడ్తో అల్లుతూ ఉంటారు. దాని ప్లేస్లో మనము ఇలా బీడ్స్తో కూడా చేసుకోవచ్చు అన్నమాట. గుర్తొచ్చిందా మీకు డిజైన్? అలా అన్నమాట, అలా బీడ్స్ తోటి అది దారంతో అల్లేసి పైన స్టోన్ లేసి అలా పెడుతూ ఉంటారు కదా. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా కింద లైన్కి వచ్చేసి బీడ్స్ కట్టడం లేకపోతే లీవ్స్ కట్టడం ఇలా చేస్తూ ఉంటాము డిజైన్. అంటే క్రోషా వర్క్లో చేస్తుంటారు అలా. ఓకేనా? సేమ్ మనకు అది రాకపోయినా కూడా ఇలా మనము బీడ్స్తో కూడా చేసుకోవచ్చు. అంటే ఓన్లీ బీడ్స్ వర్క్ ఇష్టపడే వాళ్ళు కూడా ఇలా నచ్చుతుంది కదా. ఇప్పుడు టాజల్ ప్లేస్లోని ఏ డ్రాపో పెట్టుకోండి సరిపోతుంది, ఏమంటారు కదా? ఈ టాజల్ ప్లేస్లోని మళ్ళీ ఒక బీడ్ పెట్టుకోండి, లేదా రోజ్ బీడ్ పెట్టుకోండి, లేదంటే ఒక డ్రాపో, ఒక బిగ్ సైజ్ పల్లో ఏదో ఒకటి యాడ్ చేసుకోండి, బాగుంటుంది ఓన్లీ బీడ్స్ ఇష్టపడే వాళ్ళు కదా. అలా అన్నమాట, మన ఆలోచనను బట్టి మనం డిజైన్ మార్చుకొని చేసుకోవచ్చు. డిఫరెంట్ లుక్ కనబడుతుంటుంది, బాగుంటుంది డిజైన్ కూడా. శారీకి సరిపోను, నీట్గా వస్తుంది. మనం అలాగే చేసుకునే విధానం కూడా మనకి నీట్గా ఉండాలి, నీట్ వర్క్ ఉండాలి, టాజిల్స్ నీట్గా కట్టుకోవాలి అలా అన్నమాట. ఓకేనా? వాటిల్లో కూడా మనకి మార్క్స్ వస్తాయి, ఐ మీన్ తెలుసు కదా. అంటే నచ్చుతారు, నచ్చంది, ఒక ఆర్డరు మంచిగా చేసి పెడితే మనకి ఇంకోటి వస్తుంది కదా. ఎలా వస్తుంది? మన పని నచ్చితేనే కదా. అలా అన్నమాట. ఓకే అండి, ఇది ఇవాళ నా డిజైన్. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే వెల్కమ్ టు మై ఛానల్ అండి, స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈ ఒక 2-3 రోజులు అవుతుంది అనుకుంటా వీడియో పెట్టక, 3 రోజులు 4 రోజులు అవుతుంది మొత్తానికైతే, గుర్తు కూడా లేదు నాకు. మళ్ళీ ఇగో ఇవాళ కుదిరింది కొంచెం చేయడానికి, చేస్తున్నా అంతే. బ్యాంగిల్స్ చేస్తున్నా, బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అవి చేస్తున్నావి. పెడితే వ్యూస్ పడిపోతున్నాయి, ఇంకా సబ్స్క్రిప్షన్స్ కూడా వెళ్ళిపోతున్నాయి. సో అందుకని నేను అవి మిక్స్డ్ కంటెంట్ చే తలుచుకోలేదు, అందుకోసం అనేసి గ్యాప్ వచ్చేస్తుంది మనకి. ఓకేనా? బాగుంది కదా డిజైన్, మంచిగా ఇక దగ్గర దగ్గరగా నీట్గా ఇంత ముద్దుగా వస్తుంది. చూస్తే అన్నీ బాగానే అనిపిస్తాయి, చూసిన తర్వాత ఓ ఇంతేగా అని కూడా అనిపిస్తూ ఉంటుందండి. లేకపోతే కొత్తగా చేసుకునే వాళ్ళకైతే వామ్మో ఇంతనా అని కూడా అనిపిస్తుంది. అలా ఏం ఆలోచనలు పెట్టుకోకుండా మీ దగ్గర చీర కానీ చీరుండి ఏమన్నా పూసలుంటే ఏయో ఒక పూసలతోటి ట్రై చేయండి. మీకు ఫస్ట్ వస్తుంది, కాస్త చేయగలము అన్న కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఇంకా ఆగకుండా కుట్టేస్తారు డిజైన్. అంత ఈజీగా ఉంది, చూసారు కదా మీరే. ఓకే, మీ ఓన్ శారీస్కి మీరు ట్రై చేసుకోండి. ఈ డిజైన్ మనం బయట బయట వాళ్ళ చేత కుట్టిపియాలనంటే 500 పైనే ఉంటుందన్నమాట, ఎందుకంటే ఈ బీడ్స్ కాస్త రేటు ఉంటాయి, అలాగే కొంచెం టైం తీసుకుంటుంది కదా. చేయడం ఈజీయేలే కానీ కొంచెం టైం కూడా తీసుకుంటుంది, అలాగే టాజిల్స్ కూడా కాస్త ఎక్కువగానే పడతాయి. అందుకని మీ ఓన్ శారీస్కి మీరు ట్రై చేసుకోండి, మీరే కుట్టుకుంటే మీకు ఇంకా హ్యాపీ ఉంటుంది. ఇంకా చూసిన వాళ్ళు అబ్బా నాకు చేయి, పిన్నాకు చేయించు, అబ్బా నాకు చేసి పెట్టవు, అబ్బా నాకు చేసి పెట్టవా అని కూడా అడుగుతుంటారు. అలా కూడా మనం ఎంతో కొంత ఇంట్లోకి తెచ్చుకోవచ్చు,
మాకు పాకెట్ మనీ అంతనో, లేకపోతే పిల్లలకి ఏదైనా కొనిపెట్టడానికో యూజ్ చేసుకోవచ్చు. అంటే రిలేటివ్స్ అడుగుతుంటారు మెయిన్, కట్టుకొని పోయినామంటే. సో డిజైన్ చూసేద్దామండి. ఇది అండి డిజైను. ఓకేనా, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డైక్రాఫ్ట్స్. స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కూడా ఉందండి, ఓయ్ ఒకసారి దాన్ని కూడా చూసిరండి. ఓకేనా, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం. ఈ శారీకి అయితే సెట్ అయింది కదా. బా మంచిగా ఉండువే ఈ వీడియో, వంకర వంకర తిరుగుతుంది.